విజయనగరం జిల్లా యల్కోట మండలం రంగరాయపురం గ్రామం పిల్లగ్రహారం దళితవాడలో అంబేద్కర్ ఇండియా మిషన్ ర్యాలీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏం జిల్లా కన్వీనర్ కె భీమారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంను ప్రతి దళితవాడకు ఏం సైనికులు తీసుకువెళ్లాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, వ్యాపార రంగాల్లో రాణించాలని ఏం ఆశయమన్నారు. విజయనగరం జిల్లా అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏం కన్వీనర్ ఎల్ల భీమారావుని మాట్లాడుతున్నాను. యస్కోట నియోజకవర్గం యల్కోట మండలం రంగరాయపురం అగ్రహారం గ్రామము యల్కోట మండలం ప్రతి దళితవాడ ఏమి యొక్క విధి విధానాలు మాన్య శ్రీ పి విష్ణు కుమార్ గారి ఆలోచన విధానం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంకు ఆయన భావజాలు వాడ వాడలా తెలియపరచుటకు ఏమి విధానాలు తెలియపరచుటకు యస్కోట నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు ఎయిమ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి రాజేష్ గారు ఆదివారంలో యల్కోట మండలంలో ఈ గ్రామంలో ర్యాలీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏం వ్యవస్థాపకులు మాన్యశ్రీ పి విష్ణు కుమార్ గారు ఆదేశాల మేరకు ప్రతి దళితవాడ పంచాయతీ యొక్క ఆవశ్యకత, దళితవాడ పంచాయతీతోటే దళితుల అభివృద్ధి అనే నినాదంతో ప్రతి దళితవాడు కూడా వెళ్ళి దళిత ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ద్వారా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, దళితవాడ పంచాయతీ ప్రకటించాలి, దళితవాడ పంచాయతీతోనే దళితుల అభివృద్ధి చెందుతుందని ప్రధాన ఎజెండగా ఎయిమ్ నడుస్తుంది. ఎయిమ్ వలనే దళితుల భవిష్యత్తు బాగుపడుతుందని ఎయిమ్ ఎజెండాలో దళిత క్రిస్టియన్లను కూడా ఎస్సీలుగా పరిగణించాలి మరియు ఎయిమ్ ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎస్సీలందరూ ఐక్యతగా ఉండడం వలన ఎస్సీల సమస్యలు పరిష్కారం అవుతుంది. ఎస్సీల ఐక్యత వలన ఎస్సీ యొక్క సప్లై నిధులు సక్రంగా వినియోగించుకోవాలంటే వర్గీకరణ అనే పదము పక్కకు పెట్టి దళితులందరూ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ఏం కృషి చేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా సరే ఎస్సీల జీవన పరిస్థితి మెరుగుపడలేదు. దానికి ప్రత్యేక దళితవాడ పంచాయతీ లేకపోవడం వల్లే, ఉమ్మడి పంచాయతీల వల్ల దళితుల యొక్క నిధులను పక్కదారి పట్టించి పాలకులు
దళిత వారు అభివృద్ధి నోచుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సూచన మేరకు సపరేట్ ఓటింగ్ మేరకు అదే నినాదాన్ని మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఏయిమ ఎజెండాలో ప్రధానంగా పెట్టినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ దళిత ప్రజలందరూ కూడా ఎంతో రుణమడి ఉన్నారని ఈ సభ ముఖ్య మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రతి దళిత వార్డులో కూడా దళిత ప్రజలందరిని ఐక్యత పరిచి దళిత యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి విద్య విద్య చేసి ఉద్యోగ నిరుద్యోగ తిరుగుతున్న ప్రతి దళిత యువత కూడా వ్యాపార రైతులోకి వెళ్ళాలని ఏం కోరుకుంటుంది. వ్యాపార రంగాల్లో దళిత యువత నిరుద్యోగ యువత ముందుకెళ్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి మరియు గౌరవప్రదం ఉంటదని ఈ సభ ముఖ తెలియజేసుకుంటున్నా. కనుక యలకోట మండలంలో రాజేష్ గారు మరియు యలకోట మండల నాయకులు గురుమూర్తి గారు మరియు జాయిం మండల ఏం కనున్నారు మిత్రులు రామారావు గారు నాతో పాటు ఎంతో శ్రమించి దూరం ప్రయాణం చేసిన మా గుర్ల మండలం కనున్నారు తల్లి నారాయణప్పటి గారు ఎస్కోట మండలం నాయకులు రామ్జీ గారు మరియు అంజీ గారు ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా మరియు ఎండి ఆపరేటర్ దేవుడు గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.